ओम शांति। ओम शांति। We all went to Baba, right? To offer Bhog to Baba. बाबा को दगर को मन अंदर वेल्लां कदा, बाबा को भोग ऑफर చేయడానికి మీరు అందరూ నాతో వచ్చారా? అవునా? చేతులు చూపించండి, నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు కదా. మనందరం కలిసి బాబా ముందున్నాము, బాబాకు భోగును ఆఫర్ చేశాము, బాబా మనందరికి దృష్టిని ఇచ్చారు. నేను బాబా వంక చూస్తున్నాను, బాబా చాలా ప్రేమగా భోగును స్వీకరించారు. నేను అన్నాను, బాబా అడిగాను, బాబా మీరు రోజు ఎంత టైం ఏం చేస్తూ ఉంటారు అని అడిగాను. ఎందుకో ఆలోచన వచ్చింది, బాబా దృష్టిస్తుండగా నేను ఆలోచన వచ్చింది. బాబా చెప్పారు, నేను ఎల్లప్పుడూ సకాశిస్తూ ఉంటాను, శక్తిని ఇస్తూ ఉంటానని బాబా చెప్పారు. పిల్లలు బాబాను గుర్తు తెచ్చుకోగానే వాళ్ళు సాకాశ్ను అనుభవం చేస్తారు. బాబాను మర్చిపోతే సాకాశ్ శక్తి అనేది అనుభవం అవ్వదు అని చెప్పారు. బాబా ఇంకా చెప్పారు, కొంతమంది ఆ సాకాశ్ను అనుభవం చేస్తారు, కొంతమంది ఆ శక్తిని అనుభవం చేయలేరు. ఎందుకంటే బాబా అన్నారు, మీ యొక్క శక్తులు కూడా మీరు ఉపయోగించాలి. మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఓర్పును ప్రేమను ఏ శక్తినైనా ఉపయోగిస్తూ ఉంటే బాబా ఇంకా ఎక్కువ సకాశ్ను ఇస్తారు అని చెప్పారు. ఇంకా బాబా చెప్పారు, పిల్లలందరికీ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని శక్తులుగా మార్చుకోవాలి. ఇదంతా డ్రామా అనే అనొచ్చు. డ్రామా అని అంటే అదే పాయింట్ ప్రతి దానికి ప్రతి పరిస్థితిలోనూ ఉపయోగపడుతుందని కాదు, కానీ ఆ జ్ఞానం యొక్క డ్రామా యొక్క జ్ఞానాన్ని మనం పులి స్టాప్ పెట్టడంలోను, కొత్తదేమీ లేదు అనుకోవటంలోను, నథింగ్ న్యూ అని మనం ఏదైతే ధారణ చేశామో దాని వల్ల అది శక్తిగా మారుతుంది. అలా శక్తిగా మారినప్పుడు ఎలా తెలుస్తుంది నాకు, నేను ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నానా లేదా అనే దాని ద్వారా తెలుస్తుంది. నేను అంత డ్రామానే, కొత్తదేమీ లేదు, ఇంకా హ్యాపీగానే ఉంటే తెలుస్తుంది. కొంతమంది పిల్లలు అలా జ్ఞానాన్ని శక్తిగా మార్చడంలో చాలా బాగున్నారు. మరి యోగం కూడా శక్తి అని బాబా చెప్పారు. యోగం లో శక్తి ఉన్నప్పుడు మీరు చాలా అతీతంగా ఉండొచ్చు, ప్రియంగానూ ఉండొచ్చు. పిల్లల్ని ఈ హోంవర్క్ చేయమని చెప్తున్నారు. మీరు పొద్దున పూట మురళి వినేటప్పుడు తర్వాత అప్పుడు కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. అదే సమయంలో అదే టైంలో మీరు దాన్ని మననం చేసి ఈ పాయింట్ ద్వారా నాకు ఏమి శక్తి లభిస్తుంది, ఎందుకని ఈ పాయింట్స్ మననం చేస్తున్నాను అని తెలుసుకున్నట్లయితే నేను ఆ పాయింట్స్ మననం చేసేటప్పుడు మార్చడానికి నన్ను నేను మార్చుకోవటానికి కావలసిన శక్తి లభిస్తుంది. అదే కదా మనన శక్తి అంటే. మనన శక్తి అంటే మననం చేయటానికి కాదు, ఎందుకంటే మననం ద్వారా అందులో ఉన్న వెన్న, శక్తివంతమైన వెన్న లభించడానికే కదా. బాబా అలా స్మృతిని గుర్తు చేస్తున్నారు. మనం అలా మననం చేసేటప్పుడు ఏ శక్తి వ్యక్తమవుతుంది చూసుకొని ఆ రోజులో ఆ శక్తిని ఉపయోగించుకోగలిగితే అప్పుడు బాబా సకాష్ మీకు అనుభవం అవుతుంది. బాబా ఇంకా చెప్పారు, పిల్లలందరూ
పురుషార్థం చేస్తూనే ఉన్నారు. బాబా తప్పకుండా పిల్లలందరికీ సకాష్ ఇస్తూనే ఉంటారు వాళ్ళ పురుషార్థం వల్ల, వాళ్ళు చేసే కర్మయోగం వాళ్ళు చేసే సేవ వల్ల వాళ్లకు ఏమంటనే శక్తి బాబా నుండి సకాష్ లభిస్తాయి. గుర్తుంచుకోండి, బాబా సకాష్ ఎప్పుడు మన కోసం ఉంటుంది. ఆ ఆలోచన మనకుంటే మనం అనుభవం చేస్తాం, మన శక్తి కూడా పనిచేస్తుంది, సరిగ్గా పనిచేస్తుంది. నేను అందరి ప్రేమ ప్రీస్మృతులను బాబాకి ఇచ్చాను. వారితో పాటు ఎవరైతే భోగును ఆఫర్ చేశారో వాళ్ళ గురించి కూడా చాలా ప్రేమతో, వాళ్ళు కూడా బాబా మీద ప్రేమతో ఆఫర్ చేశారు. బాబా వాళ్ళందరికి కూడా చాలా ప్రత్యేకమైన స్పెషల్ ప్రేమను ఇచ్చారు. ఓం శాంతి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన రాయాలిటీ, రాజరికపు వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వంలో ఉన్న పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయాలిటీనే ఆత్మిక వ్యక్తిత్వం యొక్క పునాది. సంపూర్ణమైన పవిత్రత, ఈ పవిత్రత యొక్క గుర్తు అందరి తలపై ఉన్న మెరుస్తున్న కాంతి కిరీటం, ఈ పవిత్రత అందరి తలపై ఉన్న మెరుస్తున్న కాంతి కిరీటము. అలాంటి మెరుస్తున్న కిరీటాలు ఉన్న ఆత్మిక రాయల్ వ్యక్తిత్వం ఉన్న ఎవరికైతే అలాంటి ఆత్మిక రాయల్టీ, ఆత్మిక వ్యక్తిత్వం ఆత్మత్వంతో మెరుస్తున్న కిరీటాలతో ఉన్నారో అది మీరే బ్రాహ్మణ పరివారం. మీ ఎందుకంటే మీరే ఆ ప్యూరిటీని మీద మీదిగా చేసుకున్నారు. బ్రాహ్మణ ఆత్మల ప్యూరిటీ యొక్క ప్రభావం ఆది కాలం నుండి ప్రస్తుతంగా ఉంది. ఆది కాలం నుండి
ఉంటూనే ఉంది. ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ వ్యక్తి పరివార్. సో టుడే బిఫోర్ వి స్టార్ట్ ఐ వుడ్ లైక్ టు మేక్ టూ అనౌన్స్మెంట్స్. సో దిస్ మంత్ ఇస్ ద ఆగస్ట్ మంత్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ మంత్. సో 22nd ఆఫ్ ఆగస్ట్ ఇస్ ద రాఖీ డే and we will be doing our Rakhi on 22nd of August with Avyakti Parivar. So you make sure that you save the date and we'll have Rakhi together. So August 22nd, save the date. And second very important thing is August is our Mohini Didi's birthday month. So also we want to let you know that please save the date for 15th of August. So very auspicious day is the day of our Independence Day of India, Bharat. And as well as... August 15th, Gurtu Vetkondi, Bharata Swatantra Dinotsavam. Adi Mohini Didi Puttin Roju Koda, Mano Avyakti Parivaramlo, Jarupukundam. Ee Tarikhunu Gurtunchukondi, Andaru. Om Shanti, today is day 5, the personality. Om Shanti, ee roju 5 tarikh 5 roju pavitrata yokka vyaktitvam pavitratalone unna asalaina rajarikam royalty Mohini Didi nunti vindam. Om Shanti, everyone. Om Shanti, andariki. We are talking about royalty of purity. Manam pavitrataloni royalty gurinchi matladutunnam. Pavitrata yokka royalty. You are royal. Racharikam ante రాయల్ గా ఉన్నప్పుడు అన్ని ప్రాప్తులు ఉంటాయి. సో యు డోంట్ హావ్ ఎనీ అట్రాక్షన్ ఎలాంటి ఆకర్షణ ఎలాంటి కోరికలు మిగిలి ఉండవు. యువర్ ఐస్ డజంట్ వండర్ మీ కళ్ళు వెతుకుతూ ఉండవు సీ వాట్ ఇస్ గుడ్ వాట్ ఐ హావ్ వాట్ ఐ డోంట్ హావ్ ఏది బాగుంది ఏది ఏది ఉంది ఏది లేదు
అనే అనుకుంటాం అనుకోము. లైక్ రాయల్ పీపుల్ నో ఇఫ్ దే సీ ఎనీథింగ్ ఎనీవేర్ రాయల్ వాళ్ళు ఎక్కడైనా ఉన్నా వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నట్టు కాదు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రాయల్టీ ఇస్ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రాయల్టీలో సంతృప్తి. అన్ని అన్ని ఉన్నాయి సంతృప్తిగా ఉంటాం. నాట్ సడన్లీ వెన్ ఐ షుడ్ గెట్ దిస్ మేబీ సూక్ష్మంగా కూడా నాకు ఇది ఉండాలి నాకు ఇది కావాలి నాకు కూడా ఉంటే బాగుంటుంది అనుకో డిజైర్స్ కోరికలు. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యు ఆటోమేటికల్లీ అన్ని మన దగ్గరకు ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి. ఆ రాయల్టీ ఉన్నప్పుడు దేనికి అడగాల్సిన అవసరం లేదు. ఐ నో దట్ ఐ ఆల్సో ఆల్వేస్ థింక్ నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మధువనంలో ఎవరైనా అడిగితే దాదీని ఇది అడగండి అది అడగండి అని ఎవరైనా చెప్తే నేను ఎప్పుడు అడగను దాదీని. ఆత్మకి ఏది అవసరమో అది వస్తుంది కదా. ఏదైనా సమాచారం అయినా నాకు ఇది తెలియాలి ఇది కూడా తెలియాలి అనుకోను. As time comes, as we become responsible, సమయం గడిచే కొద్ది సమయం ఆసన్నమైనప్పుడు మనం బాధ్యతగా ఉన్నప్పుడు మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు అన్ని మనకు దగ్గరకు వస్తాయి. So royalty is internally very very free, carefree. ఈ రాజాతనం రాయల్టీ అంటే అంతర్ముఖంగా చాలా కేర్ ఫ్రీగా ఉండటం చింత లేకుండా ఉండటం కేర్ ఫ్రీ ఎంపరర్ నిశ్చింత చక్రవర్తిగా ఉండటం మనం మాట్లాడే విధానం ఉండే విధానం అన్ని చాలా రాయల్ గా ఉండాలి. వెరీ రెస్పెక్ట్ఫుల్ చాలా గౌరవప్రదంగానే ఉండాలి. అండ్ రాయల్టీ ఇస్ విజిబుల్ ప్యూరిటీ ఇస్ నాట్ విజిబుల్ బట్ రాయల్టీ కనపడుతుంది పవిత్రత కనపడదు రాయల్టీ అయితే కనపడుతుంది పొందతనం. ఈవెన్ మెనీ మెనీ పీపుల్ స్ట్రేంజర్స్ వెన్ దే మీట్ యు ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినా వాళ్ళు మన రాయల్టీని వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. Because as I said you are not your mind is not wandering your eyes are not endukante nen cheppinattuga mee manasu vetakatledu mee kallu atu itu vetakatledu anukunnapudu I should also get this ala santruptiga untaru kontha mandi aithe idi na daggara ledhi idi kuda naaku kavali idu unte baa untundi ela anukune vallu untaru. బాబా అందుకే చెప్పారు పవిత్రత యొక్క సుందరమైన ఆ కిరీటం మీ తలపై ఉందని బాబా చెప్పారు. మనం ఇండియాకి 3 ఏళ్ళుగా వెళ్ళలేదు. అంతకుముందు అక్టోబర్ లో గుర్తుంది అక్టోబర్ లో దేవతలకు ఎన్నో పండుగలు పూజలు జరుగుతాయి. Nine nights of goddesses they are worshiped. కొత్త వాళ్ళకు తెలియదు కానీ నవరాత్రులు పండుగలు జరుగుతాయి. ఎయిర్పోర్ట్ లో ఇది ఎలా జరిగిందో తెలియదు. ఒకళ్ళు అన్నారు ఓ నవరాత్రులు దేవి మాది మా ముందు దేవి వచ్చేసింది అన్నారు ఎయిర్పోర్ట్ లో ఒకళ్ళు. వెంటనే ఆయన చాలా మందిని ఆఫీసర్ని అందరినీ పిలిచారు రండి రండి మన వెయిటింగ్ రూమ్ లో దేవత వచ్చేసారు అన్నారు. ఎందుకంటే మేము లాంజ్ లో ఉన్నాం మా దగ్గర ఎన్నో టోలీలు బ్లెస్సింగ్ కార్డులు ఉన్నాయి అవి తీస్తూ ఇస్తూనే ఉన్నాము అందరికి వచ్చిన వాళ్ళందరికి. మరి ఇండియాలో ఈ నవరాత్రుల సమయంలో దేవి నవరాత్రుల సమయంలో అందరూ ఆ పవిత్రతకు ఆకర్షితమవుతారు. మన వ్యక్తిత్వంలో ఉన్న పవిత్రతకు ఆకర్షితమవుతారు. మనం ఏం చేయాలి అప్పుడు దీవెనలు ఇస్తూ ఉండాలి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి కదా. మనకైతే ఏమీ అవసరం లేదు
ఆ రాయల్టీ మనలో మొదటి నుండి ఉండేది. ఐ రిమెంబర్ వన్స్ ఐ వాస్ ఇన్ కరేబియన్. నాకు తుంది ఒకసారి కరేబియన్ లో సో నో వి హావ్ టాక్డ్ కత్త వాళ్ళం మేము బిజినెస్ లో ఉన్న వాళ్ళకు ఫేమస్ పీపుల్ కి వెళ్ళి మేము బాబా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఒకసారి ఒక పెద్ద షాప్ లో మంచి వ్యక్తి కూర్చొని ఉన్నారు, మేము లోపలికి వెళ్ళాం, బాబా మెసేజ్ బాబా సమాచారాన్ని బాబా బ్లెస్సింగ్ ఇద్దామని వెళ్ళాము. మేము వెళ్ళగానే మమ్మల్ని చూడగానే క్యాష్ బాక్స్ ఓపెన్ చేశారు. ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఏదో చందాలు తీసుకోవడానికి వస్తారు కదా కొంత అనుకొని ఆయన కూడా క్యాష్ బాక్స్ ఓపెన్ చేశారు. కొన్నిసేపు మాట్లాడిన తర్వాత మేము వెళ్ళిపోవటానికి సిద్ధం అయ్యాము. ఆయన అన్నారు నేను ఏదో ఇవ్వాలనుకున్నాను అన్నారు. నేను చెప్పాను థ్యాంక్ యూ, మేము తీసుకోవటానికి రాలేదు అన్నాను, అవసరం లేదన్నాను. అప్పుడు ఆయన అన్నారు మొట్టమొదట మీరే వచ్చింది ఇలా వచ్చి తీసుకోను అంటున్నారు, మిగతా ధర్మాల వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకోవటానికి వస్తారు అని చెప్పారు. లేదు, మేము వచ్చింది నీకు సమాచారం ఇవ్వటానికి, టోలీ బ్లెస్సింగ్ ఇవ్వటానికి వచ్చాము దానికోసమే అని చెప్పి వచ్చేసాం. ఇది ఎన్నో చోట్ల ఇలా జరిగింది. ఇది నేను 70ల విషయం. ఇది ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళం. ఇక్కడ వయసులో ఉండి వెళ్ళి దీవెనలిస్తూ ఉండేవాళ్ళం. మరి అలాంటి రాయల్టీగా ఉన్నప్పుడు మనకు ఎవరు మన చూసుకుంటున్నారు, ఎవరితో ఉన్నాము మనం. సో పీపుల్ వుడ్ లైక్ టు సర్వ్ వన్స్ ఐ వాస్ ట్రావెలింగ్ ఎయిర్ ఇండియా అనేది దాని వల్ల తెలుస్తుంది. ఒకసారి నేను ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నాను, ఒక తండ్రి కొడుకులు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకి ఇండియాలో అయితే వంగి నా కాళ్ళకి నమస్కారం పెడతారు. అలా వాళ్ళు కూడా నమస్కారం పెట్టారు, మీరు సేవ కోసం, మీరు సేవ చేయటం కోసం అని ఒక కవర్ ఇవ్వటం ఇచ్చారు. అందులో కొన్ని వందల డాలర్లు ఉన్నాయి, నాకు తెలీదు. మరి పవిత్రతలతో ఉన్నప్పుడు, రాయల్టీలో ఉన్నప్పుడు మనం అడగము, అది ఆటోమేటిక్ గా ఆకర్షిస్తుంది. ఆశ్చర్యకరంగా నేను కళ్ళ జోడు తీసుకోవటానికి వెళ్ళాను, అది రీడింగ్ గ్లాసెస్ తీసుకోవటానికి. ఆ షాప్ అతను ఏం చార్జ్ చేయలేదు. చివరిలో ఒక కవర్ ఇచ్చారు నాకు, ఇది సేవ కోసం అని చెప్పారు. దాది జానకి ఎప్పుడు అంటారు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్తాను, నేను ఎప్పుడు వాళ్లకు పే చేయకుండానే వాళ్లే సేవ కోసం నాకు ఇస్తారు అంటారు. ఎందుకంటే ఆ స్వభావము, ఆ యొక్క తత్వాలు మన పవిత్రతకు ఆకర్షితమవుతాయి. మరి ఆ పవిత్రత అంటే మన దృష్టిలో పవిత్రత, మన తీరులో పవిత్రత, మన విధానంలో పవిత్రత. నేను ఎప్పుడు అనుకుంటాను, రాయల్టీ ద్వారానే మనకు ఎన్నో దీవెనలు వస్తాయి, ఎంతో అనంతమైన. సో దట్ రాయల్టీ ఆఫ్ అటైన్మెంట్స్ వేర్ ఈవెన్ ఇఫ్ యు షేర్ వన్ ఖజానాలు లభిస్తాయి. మన ఒక్క జ్ఞాన పాయింట్ ని షేర్ చేసిన, జస్ట్ వన్ బ్లెస్సింగ్, ఒక బ్లెస్సింగ్ షేర్ చేసిన ఫుల్ఫిల్మెంట్, అది ఎంతో నిండుదనాన్ని ఇస్తుంది. మన పవిత్రతలో ఉన్న ఈ రాయల్టీ అంటే మనకు అడిగే అవసరం లేదు, ఎలాంటి ఆశలు కోరికలు ఉండవు. అలాంటి పవిత్రమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గానే అవే వస్తాయి. యజ్ఞంలో కూడా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వాళ్ళల్లో ఉన్న ఆ పవిత్రత వ్యక్తిత్వం రాయల్టీ ద్వారా బాబా యజ్ఞాన్ని వాళ్ళు సంరక్షించగలుగుతారు, పాలించగలుగుతారు. సో రాయల్టీ నాట్ ఓన్లీ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్, బట్ రాయల్టీ అంటే కోరికలు లేకుండా ఉండటమే కాకుండా యజ్ఞాన్ని పాలన, యజ్ఞానికి పాలన ఇవ్వటం కూడా.
ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు మీరు మనకు ఆ చుట్టూ ఉన్న కాంతి కిరీటం, తల వెనుక ఉన్న కాంతి చక్రం కనపడుతూ ఉంటుంది. అదే ఆ కాంతి కిరీటం, తేజస్సు కిరీటం, తేజో కిరీటం. సో రాయల్ పీపుల్ అలా రాయల్ వ్యక్తులు, రాయల్ పవిత్రతలో ఉన్న రాయల్టీ వల్ల వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు దివ్యమైన వాళ్ళు అంటారు. చెప్పడం మొదటారు ఆది ఈ యొక్క కల్పం మొదటి నుండి, ఇంకా మురళి చదువుతాం, కల్పం మొదటి నుండి మీ యొక్క రాయల్టీని గుర్తు, రాయల్టీని అందరూ గుర్తించారు. ఆ రాయల్టీ వల్లనే విగ్రహాన్ని పెట్టే ముందు కూడా ఆ స్థానాన్ని పరిశుభ్రం చేస్తారు. సో వి ఆల్ హావ్ టు బి ఇమేజ్ ఆఫ్ అటైన్మెంట్. మనందరం కూడా అలా ప్రాప్తి స్వరూపాలుగా అవ్వాలి, అన్ని కోరికలకు అతీతంగా ఉండాలి, అందరి పట్ల చాలా పవిత్రమైన దృష్టి ఉండాలి. ఎంత పవిత్రమైన దృష్టి అంటే వాళ్ళ పవిత్రత వాళ్ళకు కనపడేంత ప్యూరిటీ, అంటే వాళ్ళలో ఉన్న అపవిత్రతను చూడటం కాదు, మన దృష్టి వల్ల వాళ్ళలో ఉన్న పవిత్రత, వాళ్ళ విలువ వాళ్ళకు అర్థం అవ్వాలి. అదే పవిత్రత దృష్టి. పవిత్రత దృష్టి అంటే వాళ్ళ తప్పుల్ని వాళ్ళకు తెలియజేయటం కాదు, వాళ్ళలో ఉన్న వాళ్ళ విలువను వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళని వాళ్ళు తెలుసుకునేట్టుగా ఎంత విలువైన వాళ్ళు, ఏ వాళ్ళకి ఏమి అవసరం లేదో అవి వాటిని వదిలించుకునేంతగా వాళ్ళ విలువ వాళ్ళకి తెలియాలి. నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకు ఏమి తప్పులు ఉన్నాయని? ఆ గౌరవం, ఆ పవిత్రత దృష్టిలో ఆ గౌరవం ఉంటుంది. అదే నిజమైన గౌరవం, మర్యాద. మన దృష్టి వాళ్ళని కూడా అంత స్వచ్ఛంగా చేసేయాలి. కానీ ఆ వ్యక్తి వంక, ఆ వ్యక్తి ఎలా ఉన్నారో అలానే చూస్తే ఆ వ్యక్తి, నేను ఉన్నతంగా అవ్వగలను అని తెలుసుకోలేరు. మనం అలా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఇంకా ఉన్నతంగా అవ్వగలరు, అలా అవ్వగలరు అనే దృష్టితో మనం చూడాలి. ఇదంతా మన ఇలానే కదా మన పరివారం వృద్ధి చెందేది. రాయల్ వ్యక్తిత్వపు పరివారం, ఈ స్వర్ణ యుగమే పెద్ద పరివారం, పెద్ద ఫ్యామిలీ. మనం లోపల ఇలా ఫీల్ అవుతూ ఉంటాం, మనది చాలా పెద్ద ఫ్యామిలీ, పెద్ద పరివారం. నేచర్ ఆల్సో సర్వ్స్, ఎవరీవన్ బికమ్స్ కోఆపరేటివ్. ప్రకృతి కూడా సేవ చేస్తుంది, అందరూ సహయోగులుగా అవుతారు. థింక్ అబౌట్ యువర్ ప్యూరిటీ. మరి ఈ పవిత్రత గురించి ఆలోచించండి, స్వచ్ఛత గురించి, రాయల్టీ వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని తయారు చేసుకోండి. ఓం శాంతి. ఎవరి పట్ల మనసు లోపల ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల అయినా గాని, పరివారం పట్ల వైరం గాని విరోధం గాని ఉండకూడదు. ఇక్కడికి వచ్చిందే అందరకు అవగుణాలను వదలటానికి అందరినీ ప్రేమించటం నేర్పించండి. వికారాలను వదిలేయండి. ఇలా ద్వేషించటం, ఎవరినైనా మనం ద్వేషిస్తే వాళ్ళు బాబాని కూడా ద్వేషిస్తారు. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటే పరివారంలో
విరోధం ఉంటే వాళ్ళకెప్పుడు బాబా మీద సత్యమైన ప్రేమ కలగదు. అందుకని సత్యమైన ప్రేమికులు అందరితో మధురంగా మాట్లాడండి, మధురంగా ఉండండి. బాబా చెప్తున్నారు ఎప్పుడు చెడుగా మాట్లాడద్దు. బాబా భాష గట్టి మాటలు మాట్లాడాము అంటే చేదు నీళ్లు తాగినట్టు, నిమ్మకాయ రసం తాగినట్టు కాదు. అందుకనే అందరితో ప్రేమగా ఉండండి, ద్వేషం చూపించొద్దు. ఉన్నారా? రెండవది, మీరందరూ మాతలందరూ శివబాబాను గుర్తు చేసుకుంటూ ఉంటే, శివబాబా స్మృతి ఉంటే వేరే వాళ్ళు ఎవరికి ఎంత శివబాబా మన బోలాన అతడు ఎంత ప్రియమైన వాళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ అనుభవాలు వాళ్ళకు కూడా వినిపించండి. ఒకటి ఒకటి కలిపితే రెండు అవుతుంది. రెండు తో కలిపితే మూడు అవుతుంది. ఇప్పుడు నాలుగు, మళ్ళీ అలా మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకో ప్రోగ్రామ్ చేస్తే అలా 4000 అలా 12000 అవుతుంది. అవునా? సంవత్సరానికి 4000 చేస్తే బాబా చాలా విశాలమైన భవంతిని ఇచ్చారు. 12000 వచ్చినా పడుకోగలుగుతారు. ఇప్పుడు మహారాణి లాగా పట్రాణి లాగా చేయొచ్చు. నేను ఓకే అంటే 50000 మంది కూడా వస్తారు. అలాంటి మేళ చేద్దాం, మాతలందరినీ పిలుద్దాం. బాబా యొక్క ఈ బేహద్ మైదానంలో క్లాస్ చేద్దాం. Welcome to a Vyakti journey and sisters sharing through their own stage revealing the beauty of the creator. Vyakti prayananiki swagatam, sister Shireen. Ippudu manaku purvajatmala gurinchi vivaristaru. दादी जी के नेतृत्व की बार है, दादी जी के व्यक्तित्व की बात है. दादी యొక్క నాయకత్వానికి, दादी యొక్క వ్యక్తిత్వానికి, దాదీలోని పరిపక్వతకు, దాదీలో ఉన్న ప్లానింగ్ ప్రణాళికకు ఈ సంస్థను అంత ఉన్నతంగా తీసుకెళ్లటం ఇది దాదీజీ యొక్క ఘనత. దాదీకి సమయ పాలన చాలా ఉండేది. ఆమె ప్రేమ మరియు ఆప్యాయత గురించి మనందరకు తెలుసు. దాదీ వ్యక్తిత్వంలో నేను చూశాను సమయాన్ని పాలన గురించి మాట్లాడితే, నేను హిమాచల్ ప్రదేశ్ లో పర్యటనలో ఉన్నప్పుడు దాదీ ప్రతిరోజు ఉదయం నన్ను పిలిచేవాళ్ళు. ఈ రోజు షెడ్యూల్ ఏంటి,
అని నేను అడిగేవాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి, విధులు ఎలా జరుగుతున్నాయి అని అడిగేవాళ్ళు. దాదీకి నేను చెప్పినప్పుడు స్కెడ్యూల్ ఒకసారి వింటారు మరియు ప్రతి కార్యక్రమానికి 10 నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక సంఘటన నాకు గుర్తుంది. మేము ఒక కార్యక్రమం స్కెడ్యూల్ చేయబడిన 1 గంటకు ముందే ఆ ప్రదేశానికి చేరుకున్నాం. నేను అన్నాను, దాదీ మిమ్మల్ని స్వాగతించడానికి వాళ్ళు ఇంకా అన్ని వస్తువులను సిద్ధం చేసుకుంటున్నారు, మనం మార్గంలో కొంచెంసేపు ఆగి టైంకి వెళ్దామా అని అడిగాను. మరి దాదీ చెప్పారు, మనం సమయానికి ముందే వెళ్ళాలి, అప్పుడే అందరూ మన వాళ్ళు ఎప్పటికీ మనని గుర్తు పెట్టుకుంటారు. సమయానికి ముందే దాదీ దగ్గరకు వచ్చేసారు అని, ముందే వచ్చారు అని. మరి చూడండి దాదీ అతను ఏం చెప్పారో తెలుసా? మరి ఇది నిజమైన కథ. మేము చేరుకున్నప్పుడు వాళ్ళు ఇంకా మమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని సిద్ధంగా అప్పటికి ముందే వెళ్ళేసరికి సరిగ్గా స్వాగతించలేకపోయారు. కానీ దాదీ ఈ విషయం గురించి అన్నాడు తప్పుగా భావించలేదు. 1987 మేము పాండవ భవన్లో హరిద్వార్ మహాత్ములందరినీ సమావేశం నిర్వహించాము. యోగం యజ్ఞం చరిత్రలో మహామండలేశ్వరులను, ఆధ్యాత్మిక వ్యక్తులను, సాధువులను ఆహ్వానించటం అదే మొదటిసారి. సుఖధామంలో మేము వారి వ్యక్తిగత గదులను ముందుగానే రిజర్వ్ చేశాము, ఎందుకంటే వారు ఉన్నతమైన స్థాయి సాధువులు. ఆ రోజు రాత్రి 9:30 దాదీ నన్ను పిలిపించి, అమీర్ చంద్ భాయ్ అందరూ వచ్చారా అని అడిగారు. నేను, అవును దాదీజీ అందరూ ఇక్కడే వచ్చేసారు అన్నారు. దాదీ అడిగారు, అందరూ సౌకర్యంగా ఉన్నారా, అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయా అని అడిగారు. నేను, అవును దాదీ వారందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పాను. దాదీజీ అన్నారు, నేను నాకు ఈ ఆలోచన ఉంది, నేను స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ సౌకర్యవంతంగా మరియు ఏర్పాట్లు బాగున్నాయా అని చూడాలనుకుంటున్నాను అన్నారు. మరి దాదీ నాతో, మీరు వెళ్ళి మీ అందరినీ చూడటానికి దాదీ వస్తున్నారని వారికి చెప్పండి అని చెప్పారు. రాత్రి 10 గంటలకు దాదీ వాళ్ళను కలవటానికి, పలకరించటానికి ప్రతి సాధువు గదికి వెళ్ళారు. మరియు ఈ విషయం వాళ్ళ హృదయాలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. ఒక సంస్థ యొక్క నిర్వాహక అధిపతి మాకు సౌకర్యంగా ఉన్నదా లేదా ఏదైనా అవసరమా అని అడగటానికి రాత్రి మా గదులకు వచ్చారు. మంచం సౌకర్యంగా ఉందా, మరి దుప్పట్లు బాగున్నాయా, సరిగ్గానే ఉన్నాయా అడిగారు. దాదీజీ ఇలా అందరిపై ఎంత ప్రభావాన్ని చూపారో నేను మీకు ఇంకేం చెప్పగలను. దాది యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది, అది నేను స్వయంగా చూశాను. అమీర్ చంద్ భాయ్ తన అనుభవాన్ని చెప్పారు దాది గురించి. ఓం శాంతి. Om Shanti. Yes, our Dadiji was very, very Om simple. Shanti. Mana Dadi, chala simple, chala royal. Enno kadalu unnai. Avyakti team ku. Dhanyavadalu. Manandariki telusu Amir Chand Bhai. Mana last year varaku manato unnaru. East Village kuda vacharu. 2019 lo vacharu. Chala adbhutamaina atma. ఇప్పుడు మన హోమ్ వర్క్ ని మనం చేసుకుందాం. మన ఏంజెల్ షరీన్ బేన్ ని ఆహ్వానిద్దాం. ఓం శాంతి అందరికి. ఓం శాంతి. ఓం శాంతి దీదీ. దాదీజీ నుండి ఎంత గొప్ప మెసేజ్.
get our homework for tomorrow. తన ప్రతిదీ భావాన్ని గుర్తు చేస్తుంది తను చూసే పని. ఇప్పుడు రేపటి హోంవర్క్ చేద్దాం, చూద్దాం. పవిత్రత యొక్క సత్యమైన రాయల్టీ, ఆత్మనైన నేను వాస్తవికమైన నా పవిత్రతలో జీవిస్తున్నాను. ఆత్మనైన నేను బాబాతో కలిసి ఉన్నాను. శుభ భావనలు, శుభాశిస్సులు అందరిపై ఉన్నాయి. నేను రాయల్స్ ఆత్మను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నాను. ఇప్పుడు దీనిపై మెడిటేషన్ చేద్దాం. Purity of royalty. Pavitrata yokka royalty. I the soul. Rajarikapu pavitrata. In the reality. Atmanaina nenu. Na pavitrata yokka vastavatalo, vastavikatalo unnanu. I the soul am atmanaina nenu baba tho kalisi unnanu. అందరిపై శుభాశీస్సులు, శుభ భావనలు ప్రతి ఒక్కరిపై ఉన్నాయి. I am a royal soul. నేను రాయల్ ఆత్మను. Complete and full. సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉన్నాను. I the soul live in the nenu of my purity. Vastrikamaina pavitratalo jeevisthunnanu. I the soul am combined with Baba. Atmanaina nenu Baba tho kalisi unnanu. Good wishes and pure feelings for every. Subha bhavanalu, subhasisulu prati okkari pai unnai. I am a royal soul. నేను రాయల్ ఆత్మను. And full. సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉన్నాను.
ओम शांति ओम शांति